హీనంగా ఎంత నిర్లజ్జగా మాట్లాడిండు అన్న విషయాన్ని చెప్పినా కదా. చూద్దాం ఇక్కడ, దళిత జాతికి వెలకట్టి, ఒక దళిత జాతికి వెలకట్టి అనే ఒక హెడ్లైన్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోజుకు ఒక దుర్మార్గం అట. ఫస్ట్ ఇక్కడ ఇది చదివే ప్రయత్నం చేసిన తర్వాత ఇది మీకు చదివిపిస్తా. దళితులను కించపరిచిన కాంగ్రెస్ నేత ఓట్లు అమ్ముకోవద్దని చెప్పేందుకు సొంత సామాజిక వర్గంపైనే అభ్యంతకర వ్యాఖ్యలు చేసిండ్రు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సోదరుడి నిర్వాకం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సోదరుడు ఆయన, ఆయన తమ్ముడో అన్ననో మరి. దళితుల సభలోనే వారి కులంపై నింద, అడ్డు అదుపు లేని నేతల నోటి దురుసు, రైతులను చెప్పుతో కొట్టాలన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నేతన్నలను కండోంలు అమ్ముకోమన్న కేకే మహేందర్, బీసీలను అవమానించిన చేవెళ్ళ కాంగ్రెస్ నేత. సరే, ఇది నమస్తే తెలంగాణ కనుక కాంగ్రెస్కు అపోజ్ చేసింది అని అనుకున్నా కూడా ఇక్కడ ఇది మాత్రం వాస్తవం. వీళ్ళు ఎటువంటి వార్త అంటే వీళ్ళకు ఫేవర్గా ఏం రాసుకున్నారో ఏం రాస్తారో అది నేను డైలీ చెప్తా ఉంటా, కానీ ఇక్కడ వచ్చిన ఈ మాటలు మాత్రం వాస్తవం. రైతులను చెప్పుతో కొట్టాలన్న మాట, ఇక రైతులను పర్టికులర్గా కొట్టాలి అని అన్నడా అంటే ఇక్కడ వాస్తవానికి ఏమన్నాడు అంటే, ఎవడైనా రైతు బంధు రాలేదంటే వాళ్ళు చెప్పుతో కొడతా అన్నాడు. ఈ రకంగా వ్యాఖ్యలు అయితే చేసిండు. మిమ్మల్ని చెప్పులతో కొట్టమని ఎవడు కూడా మీకు అధికారం ఇయ్యలే, మిమ్మల్ని చెప్పులతో కొట్టమని చెప్పేసి మీకు మీ అధిష్టానం మంత్రి పదవి అంటగట్టలే. మీరు నిజంగా మీ రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు కానిస్టేబుల్ అన్నారు, ఆయన ఐపీఎస్ అన్నారు, కానీ వాస్తవానికి మీరిద్దరూ ఒక కానిస్టేబుల్ లాగా కూడా వ్యవహరించట్లేదు. అట్లీస్ట్ కానిస్టేబుల్ పోలీస్ అన్నలైనా కొంత అంటే ఒక హద్దు మీరితేనే వాళ్ళు బూతులు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీకు అధికారం అంటగడితే మీరు రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొట్టాలా, దళిత బంధు రాలేదన్నోని చెప్పులతో కొట్టాలా అనే వ్యాఖ్యలు చేసిండ్రు. ఆ వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి, జనాలందరూ కూడా చూసిండ్రు. యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ యొక్క ఈ వైఖరిని మీరు మార్చుకోండి, లేకపోతే నేను ప్రతిరోజు ఇదే మాట చెప్తా ఉన్నా మళ్ళా చెప్తా ఉన్నా, వైఖరి మారకపోతే జనాలు గమనిస్తారు, అది మీ రాజకీయ వినాశనానికి దారితీస్తుంది. అది ఎవరైనా సరే, ఎంత పెద్ద లీడర్ అయినా సరే, వాడికి ఎన్నేళ్ళ చరిత్ర ఉండని, వాడి దగ్గర ఎన్ని కోట్ల ఆస్తులు ఉండని, వాడి బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండని, జనాలు తలుచుకుంటే పాతాళానికి తొక్కేస్తారు. ఒక్కసారి పాతాళానికి పోయిన తర్వాత మళ్ళీ పైకి రావడానికి తాతలు ముత్తాతలు దిగొచ్చినా కూడా అది అవ్వదు. ఈ మాటలు అయితే వాస్తవం. రైతులను కాదు కానీ రైతు బంధు అడుగులను చెప్పుతో కొట్టాలని అన్నారు. ఇక నేతన్నలను కండోంలు అమ్ముకోమన్న కేకే, వాడొకడున్నాడు సిరిసిల్ల జిల్లాలో, కేకే మహేందర్ రెడ్డి అని. ఫోటో చూపెడదాం ఒకసారి, ఇందాకనే చూసిన కేకే మహేందర్ రెడ్డి ఈయననే ఆ మొగోడు. ఈయనే కాంగ్రెస్ ఇన్ఛార్జు సిరిసిల్ల, మన తెలంగాణ కూడా అట. ఇటు తెలంగాణ కూడా మరి తెలంగాణలోనే పుట్టిందా, తెలంగాణ గడ్డలనే పుట్టిందా, మరి రక్తం ఉన్నదా? ఒక అవ్వకు అయ్యకు పుట్టినోడు రాజకీయంలో ఎటువంటి మాటలు మాట్లాడాలి? జనాలు గమనించారా? మీ ఇంట్లో ఆడవారు ఉండరా? వాళ్ళు చూడరా? మీరు ఇంత వయసున్న వాళ్ళలాగా కనిపిస్తూ ఉన్నారు. ఇక చూడుర్రి, ఈ బీఎస్సీ చేసిండు అట, ఎస్బీ కాలేజ్లో సికింద్రాబాద్ నాట, ఇంటర్మీడియట్ చేసిండు, ఎల్ఎల్బి కూడా చేసిండు. ఇక ఎల్ఎల్బి చేసినోడు అది కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ఓయూ క్యాంపస్లో చేసిండు ఈయన. ఈ మొగోడు లా చేసినోడికి కనీసం తెలియదా, ఇట్లా మాట్లాడే పద్ధతి తెలియదా? ఏమన్నాడు అంటే, ఇక ఈ మహేందర్ రెడ్డి అనే ఈ మొగోడు, ఇందాక నీకు చెప్పినా కదా నేను చూపెడతా, బతుకమ్మ చీరలతో ఆరేండ్లు మీరంతా దొబ్బి తిన్నారు, ఇంకేం ఆర్డర్లు కావాలి? పాపడాలు నిరోధులు అమ్ముతున్నారా? ఇగో గిట్లా ఆ మొగోడన్న మాట ఏందంటే, బతుకమ్మ చీరలతో ఆరేండ్లు మీరంతా దుబ్బితిన్నారు. అంటే బతుకమ్మ చీరలు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిండ్రు కదా, అవన్నీ కూడా ఎవరికి, ఆ కాంట్రాక్ట్ ఎవరికి పోయిందంటే చేనేత కార్మికులకు, నేతన్నలు వాళ్ళు కాళ్ళతో తొక్కి చేతులతో అక్కడ ఇక్కడ కదిపి ఆ మగ్గం పైన దానిపైన దీనిపైన వాళ్ళు కాయ కష్టం చేసి అది ఇచ్చిండ్రు. ఇచ్చేందుకు వాళ్ళు వేల కోట్లు సంపాదించుకుండ్రా? నేతన్నలు ఈ బతుకమ్మ చీరల పైన వేల కోట్లు సంపాదించుకుండ్రా? మీ అన్నలాగా మీలాగా ఓ కేకే మహేందర్ రెడ్డి, మీ అన్నలాగా మీలాగా బంగళాలు కట్టిండ్రా నేతన్నలు? మీలాగా పెద్ద పెద్ద కార్లు ఉన్నారా? బుక్కెడు బువ్వ వాళ్ళ కడుపులకు పోవాలంటే వాళ్ళ నేత అనేది నేయాలి. ఆ చీరల పుణ్యాననా లేకపోతే చీరల నాణ్యత ఉన్నాయా లేవా అని పక్కన పెడితే ఆ యొక్క పని వాళ్ళకు అప్పగించడం వల్ల
ఒక 2 రోజులు పని దొరికిందన్న సంతోషంతో నిమ్మలంగా పని చేసుకుని ఇక్కడ బువ్వ తిని కంటి నిండా పండుకున్నాడే తప్ప వేల కోట్ల జనాల సొమ్మేమన్నా దోసుకున్నారా నేతన్నలు? బతుకమ్మ చీరల పేరిట మీలాగా లక్కో రాజకీయం ఏమైనా చేసిండ్రా? బతుకమ్మ చీరలు నేసిన నేతన్నలు మీలాగా దుర్మార్గంగా మాట్లాడిండ్రా? కాయకష్టం చేసుకున్నారు నేతన్నలు, కాయకష్టం చేసుకుని వాళ్ళ సొంత కాళ్ళతోని వాళ్ళ సొంత చేతులతోని వాళ్ళ రెక్క ఆడిచ్చి మరి ఆ డొక్క నింపుకున్నారే తప్ప ఇట్లా నిర్లజ్జంగా చేయలే. ఇక ఈ లక్కోరు ఏమన్నాడంటే, ఈ లక్కోరు మీరు ఒక ఆయన ఇలా మనిషి ఒక కార్యకర్తతో మాట్లాడతా ఏమన్నాడంటే, ఇంకేం కావాలా నే చేనేత కార్మికులు వాళ్ళు అదడుతూ ఉన్నారు విదడుతూ ఉన్నారు, సిగ్గు లేదా శరణ్ లేదా వాళ్ళకు బుద్ధి లేదా, ఆ చేనేత చీర బతుకమ్మ చీరలపైన దుబ్బి తిన్న సాలదా, ఇంకెంత దోసుకుంటారు, ఇక నిరోధులు వాడరని ఈ రకంగా కామెంట్లు చేసిండు ఆ లుచ్చ. సిగ్గు శరం ఉండాలి, జనాలు గమనించాలి, ఇటువంటి నాయకులను చెప్పులతో కొట్టాలి, చెప్పుల దండేసి మరీ కొట్టాలి. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడైనా ఇట్లా మాట్లాడతాడా? బతుకమ్మ చీరల పేరుతో 6 ఏళ్ళలో దుబ్బి తిన్న సాలదా అంటే నిజంగా వాళ్ళు 20 కోట్లు సంపాదించుకొని ఉంటారు బతుకమ్మ చీరల పేరిట? 1000 రూపాయలు ఎన్కేసుకొని ఉంటారా? 5000, 10000, 20000, 50000 ఎన్కేసుకొని ఉంటారా? 50000 కంటే ఎక్కువ ఎన్కేసుకొని ఉండుంటారా? కాలేదు కదా, చేసుకొని ఉండరు కదా. అంత 50000 కంటే ఒక నేత బతుకమ్మ చీరలపైన ఎక్కువ సంపాదించుంటాడా? మహా అయితే 10-15000 కూడా కట్టుకొని ఉంటాడు. ఆయన ఖర్చులు బోంగా, ఆయన బువ్వ బోంగా, ఆయన కష్టం బోంగా, ఆ మగ్గానికి ఆ ఖర్చు బోంగా, ఆ దారాలకు వాటికి వీటికి. అటువంటి నేతనలపైన ఎందుకు ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు? సిగ్గు శరం బుద్ధి ఉన్నోడు ఎవడని ఇట్లా మాట్లాడతాడా? యావత్ తెలంగాణ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చెప్పులతో కొడతారు పక్క, చెప్పుల దండేసి మరీ కొడతారు, ఉట్టి కొట్టరు, ఉరికిచ్చి ఈయన కాంగ్రెస్ నేత మీ ముఖ్యమంత్రి గారు అంటా ఉంటారు కదా ఊకే డ్రాయర్ మీద ఉరికిచ్చి కొడతా అని, అధికారంలో ఉన్న వాళ్ళని ఉరికిచ్చి కొడతారు ఇట్లాంటి మాటలు అంటే ఊకుంటారా జనాలు? నీకు బిడ్డు ఉంటుంది, నీకు కొడుకు ఉంటాడు, నీ మాటలు వాళ్ళు వింటే మా అయ్య గింత గలీజుగాడా, గింత కంగారు గాడా అనుకోరా? వాళ్ళు సొసైటీలో తలెత్తుకొని తిరుగుతారా? నీ ఆడియో కాలి వాళ్ళంతా కూడా చక్కర్లు కొడుతూ ఉంది రాష్ట్రంలో. బీసీలను అవమానించిన చేవెళ్ళ కాంగ్రెస్ నేత, ఆడొక ఆయనే అవమానించిందట, ఈడొక ఆయనే ఇల్లు చూద్దాం ఇడ. బీసీలకు దమ్ము ధైర్యం చిత్తశుద్ధి ఉంటే చేవెళ్ళ ఎంపీగా బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుండ్రి. మీరు ఓట్లకు బూట్లకు ఆశ పడకపోతే మీకు నిజాయితీ ఉంటే ఓ బీసీని గెలిపించండి అని చెప్పేసి చేవెళ్ళ కాంగ్రెస్ నాయకుడు మోహన్ రెడ్డి ఇట్లా అన్నాడట. ఇక చూడాలిడ, మీరు ఎంపీగా బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుండ్రి, మీరు ఓట్లకు బూట్లకు ఆశ పడకపోతే. ఇది గతంలో అన్నమాట. దయచేసి కించపరచవద్దు, మీరు వాళ్ళని మోటివేట్ చేయండి, మీరు వాళ్ళకు ఆవశ్యకతను తెలియజేయండి, ఓటు యొక్క ఆవశ్యకతను తెలియజేయండి, ఓటు యొక్క విలువను తెలియజేయండి, వాళ్ళ యొక్క దృష్టిని మళ్లించండి, ఓటును అమ్ముకోవద్దని తెలియజేయండి. వాళ్ళని సెంటిమెంట్గా కొడతారా, లేకపోతే మీరు కఠినమైన పదాలు వాడతారా, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, ఇంకోటి చేస్తారా, మోటివేట్ చేస్తారా చేయండి, కానీ దయచేసి ఇట్లా అనకండి. ఇట్లా అన్నోడే ఓటుకు డబ్బులు ఇస్తాడు, ఈ సిగ్గులే అనేది ఇట్లా అన్నాడు కదా, ఇకంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా వీళ్ళు ప్రజలను సరిగ్గా పాలించాల్సిన వాళ్ళు, ప్రజల సమస్యలు తీర్చాల్సిన వాళ్ళు, ప్రజల పట్ల మర్యాదగా ఉండాల్సిన వాడు అమర్యాదగా మర్యాద తప్పి మాట్లాడుతూ ఉంటే